చూడండి డిఎన్ఏ రిప్లికేషన్ ఎలాంగేషన్ ఏ విధంగా జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్ గా ఏంటి అంటే డిఎన్ఏ ఒక ఫోర్క్, డిఎన్ఏ ఒక ఫోర్క్. ఈ ఫోర్క్ లోగా ఇది ఫైవ్ ప్రైమ్, ఇది త్రీ ప్రైమ్, ఫైవ్ ప్రైమ్ త్రీ ప్రైమ్. ఇది వచ్చేసేసి త్రీ ప్రైమ్, ఇది ఫైవ్ ప్రైమ్ గా ఉంటుంది. ఇది ఫైవ్ ప్రైమ్ అవుతుంది, ఇది త్రీ ప్రైమ్ అవుతుంది. దీనికి ఆపోజిట్ ఇది త్రీ ప్రైమ్, దీనికి ఆపోజిట్ ఇది ఫైవ్ ప్రైమ్ అవుతుంది. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇట్ సైడ్ ఏముంది, మొత్తం టోపో ఐసోమరేజ్ ఉంది, టోపో ఐసోమరేజ్ ఉంది. అదే విధంగా ఈ రెండు స్టాండ్స్ లో ఒక స్టాండ్ కి ఏం బైండ్ అయి ఉంటుంది అంటే మనకి డిఎన్ఏ బి బైండ్ అయి ఉంటుంది. డిఎన్ఏ బి అనేది ఏంటంటే హెలికేజ్ యాక్టివిటీ. హెలికేజ్ యాక్టివిటీ వీటి మధ్యలో ఉన్న బాండ్స్ ని బ్రేక్ చేస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ విషయం ఏంటి అంటే డిఎన్ఏ ఎలాంగేషన్ జరగాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా డిఎన్ఏ ఎలాంగేషన్ జరగాలి అంటే ఏంటంటే డిఎన్ఏ పాలిమరేజ్ ఏం చేస్తుందంటే ఈ టెంప్లేట్ సీక్వెన్స్ ని బేస్ చేసుకుని న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేసుకుంటూ వస్తుంది. కానీ అది డైరెక్ట్ గా టెంప్లేట్ ని బేస్ చేసుకుని న్యూక్లియోటైడ్ ని యాడ్ చేసుకుంటూ రాదు. ఏంటంటే దానికి ఒక సపోర్టివ్ కావాలి. ఆ సపోర్టివ్ ఎవరు ఇస్తారంటే ప్రైమర్ అనేది ఇస్తుంది. ఆ ప్రైమర్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ బైండ్ అవుతుంది. ఎందుకు ప్రైమర్ ఇక్కడే బైండ్ అవుతుంది అంటే చూడండి, డిఎన్ఏ పాలిమరేజ్ త్రీ అనేది, డిఎన్ఏ పాల్ త్రీ అనేది ఎప్పుడు కూడా ఫైవ్ ప్రైమ్ నుండి త్రీ ప్రైమ్ డైరెక్షన్ లోనే చేస్తుంది. ఫైవ్ ప్రైమ్ నుండి త్రీ ప్రైమ్ డైరెక్షన్ లోనే న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే టెంప్లేట్ యొక్క త్రీ ప్రైమ్ ఎండ్, ఇక్కడ జాయిన్ అయినటువంటి, ఓకే జాయిన్ అయినటువంటి ప్రైమర్ యొక్క ఎండ్ వచ్చేసేసి ఫైవ్ ప్రైమ్. ఫైవ్ ప్రైమ్ నుండి త్రీ ప్రైమ్ ఎండ్ కి, అంటే ఇది ఫైవ్ ప్రైమ్ ఎండ్ అయితే దీని యొక్క ఎండ్ ఏమవుతుంది, త్రీ ప్రైమ్ అవుతుంది. ఇంకా ఇది యాడ్ చేస్తే దాని ఎండ్ ఏమవుతుంది, త్రీ ప్రైమ్ అవుతుంది. ఆ విధంగా ఫైవ్ ప్రైమ్ ఎండ్ నుండి త్రీ ప్రైమ్ ఎండ్ వరకే డిఎన్ఏ పాలిమరేజ్ అనేది న్యూక్లియోటైడ్ ని యాడ్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క త్రీ ప్రైమ్ ఎండ్ దగ్గర ఒక ఫస్ట్ ప్రైమర్ ఒకటి బైండ్ అవుతుంది. ఆ ప్రైమర్ యొక్క నేమ్ వచ్చేసేసి ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ ప్రైమర్ బైండ్ అవుతుంది బై ది ఎంజైమ్ ప్రైమేజ్. నేను ఫస్ట్ లోనే చెప్తాను, ప్రైమేజ్ వచ్చేసేసి ప్రైమర్ యాడ్ చేసింది. ఓకే, ఇది ఫైవ్ ప్రైమ్ కాబట్టి ఫైవ్ ప్రైమ్ వచ్చింది. ఇంకా త్రీ ప్రైమ్, త్రీ ప్రైమ్ వరకు ఇట్లా పోతా ఉండాలి. ఓకే, ఇది ఈ స్టాండ్ సంబంధించింది. త్రీ ప్రైమ్ కాబట్టి దానికి ఆపోజిట్ ఫైవ్ ప్రైమ్. మరి ఈ స్టాండ్ కి ఫైవ్ ప్రైమ్ ఏ వస్తుంది, త్రీ ప్రైమ్ ఏ వస్తుంది చూడండి. ఇది త్రీ ప్రైమ్ ఎండ్, ఇది ఫైవ్ ప్రైమ్ ఎండ్. ఓకే, ఈ త్రీ ప్రైమ్ ఎండ్ ఇక్కడ వరకు ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనం బ్రేక్ చేసుకున్నాం, ఇది త్రీ ప్రైమ్ అవుతుంది. కాబట్టి ఈ త్రీ ప్రైమ్ ఎండ్ దగ్గర, ఈ త్రీ ప్రైమ్ ఎండ్ దగ్గర ఏముంటుంది, ఇక్కడ ఫైవ్ ప్రైమ్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రైమర్ బైండ్ అవుతుంది. ప్రైమర్ యొక్క సీక్వెన్స్ ఇక్కడ ఫైవ్ ఉంటుంది. ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఇక్కడ ఫైవ్, ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఇక్కడ ఫైవ్, సేమ్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒక ప్రైమర్ బైండ్ అవుతుంది, ఇక్కడ ఒక ప్రైమర్ బైండ్ అవుతుంది. ఓకే, ఎందుకు అంటే ఇది లూప్ అనేది ఓపెన్ అయిన రీజియన్ లో ఓపెన్ అయ్యాయి. ఈ స్టాండ్ కి వచ్చేసి ఇది స్టార్టింగ్, ఈ స్టాండ్ కి వచ్చేసి ఇది ఫైవ్ ప్రైమ్ స్టార్టింగ్, ఈ స్టాండ్ కి వచ్చేసి ఇది ఫైవ్ ప్రైమ్ స్టార్టింగ్. ఓకే, ఈ రీజియన్ లోపల ఇంకా డిఎన్ఏ ఎరికేజ్ యొక్క ఫంక్షన్ జరగలేదు కాబట్టి బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రీజియన్ లో డిఎన్ఏ రిప్లికేషన్ ప్రస్తుతానికి జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిఎన్ఏ రిప్లికేషన్ జరిగేటటువంటి చేసేటటువంటి పొలిమరేజ్ అనేది డిఎన్ఏను ఈ విధంగా యాడ్ చేసుకుంటూ ఇట్లా పోతా ఉంటుంది. ఓకే, అదే విధంగా ఈ విధంగా దీన్ని యాడ్ చేసుకుంటూ ఇట్లా పోతా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, ఫైవ్ ప్రైమ్ నుండి త్రీ ప్రైమ్, ఇది కూడా ఫైవ్ ప్రైమ్ నుంచి త్రీ ప్రైమ్. కాకపోతే డిఎన్ఏ రిప్లికేషన్ యొక్క డైరెక్షన్ ఒకసారి చూడండి, ఇది వచ్చేసేసి ఇట్లా పోతుంది, ఇది వచ్చేసేసి ఇట్లా పోతుంది. రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో పోతా ఉన్నాయి. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో పోతూ ఉన్నప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్ కూడా ఎట్ సైడ్ ఎట్టుపోతుంది, ఎప్పుడు ఫైవ్ ప్రైమ్ నుంచి త్రీ ప్రైమ్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ ప్రైమ్ ఉంది అనుకోండి, ఓకే డిఎన్ఏ ఫోర్క్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోర్క్ యొక్క లాంగ్ డిస్టెన్స్ దగ్గర ఫైవ్ ప్రైమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ ఫస్ట్ బైండ్ అవుతుంది. డిఎన్ఏ పాలిమరేజ్ ఫస్ట్ బైండ్ అవుతుంది. ఆ డిఎన్ఏ పాలిమరేజ్ ఫస్ట్ బైండ్ చేసేసి అక్కడ నుంచి ఈ విధంగా సిన్సిస్ చేసుకుంటే ఇట్లా ఈ డైరెక్షన్ లో డిఎన్ఏ పాలిమరేజ్ పోతుంది. కానీ ఈ డైరెక్షన్ లో పోతుంది డిఎన్ఏ పాలిమరేజ్, ఈ డైరెక్షన్ లో పోతుంది. ఈ డైరెక్షన్ లో పోతున్నందుకు ఒక్క ప్రైమర్ ని యూజ్ చేసుకునేసి డిఎన్ఏ సిన్సిస్ చేసుకుంటే ఇది టెంప్లేట్ ని అవేర్నెస్, టెంప్లేట్ అనుగుణంగా పోతానే ఉంటుంది. ఎక్కడ కూడా బ్రేక్స్ అనేవి రావు. అలా బ్రేక్స్ రాకుండా సీక్వెన్స్ అనేది కంటిన్యూస్ గా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి ఈ స్టాండ్ ఏమంటారంటే లీడింగ్ స్టాండ్ అంటారు.
మరి దీని పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి. డిఎన్ఏ పాలిమరేజ్ వచ్చేసి ఈ డైరెక్షన్ లో పోతుంటే ఓకే డిఎన్ఏ రెప్లికేషన్ ఈ డైరెక్షన్ లో జరగాలి. అది ఇంపాసిబుల్ కాబట్టి ఏంటంటే ఈ స్ట్రాండ్ లోపల ఏంటంటే డిఎన్ఏ అనేది సింథసిస్ బ్రేక్ అవుతుంది. డిఎన్ఏ సింథసిస్ బ్రేక్ అవుతుంది. ఈ స్టాండ్ స్పీడ్ గా డిఎన్ఏ సింథసిస్ జరిగితే ఈ స్టాండ్ కొద్దిగా స్లోగా జరుగుతుంది. ఆ స్లోగా జరగడానికి కారణం ఏంటంటే దీని యొక్క డైరెక్షన్ ఇట్ సైడ్ డైరెక్షన్ కాబట్టి ఇది స్లోగా జరుగుతుంది. పాయింట్ వన్. రెండోది ఏంటంటే స్లోగా జరుగుతున్నప్పుడు ఏంటంటే ప్రైమేజ్ వచ్చేసేసి మెనీ ప్రైమర్స్ ని యాడ్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి మెనీ ప్రైమర్స్ యాడ్ అవుతున్నాయి. అదేవిధంగా స్లోగా జరుగుతుంది కాబట్టి ఈ స్టాండ్ ఏమన్నా అంటే లాగింగ్ స్టాండ్. ఈ లాగింగ్ స్టాండ్ ఏదైతే ఉంటుందో ఈ లాగింగ్ స్టాండ్ లోపల ఎన్ని ఉంటాయంటే మెనీ ప్రైమర్స్ ఉంటాయి. ఓకే మెనీ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఉంటాయి. మధ్య మధ్యలో డిఎన్ఏ సింథసిస్ అంటే డిఎన్ఏ పోల్ 3 అనేది చేస్తూ ఉంటుంది. ఈ ఇక్కడ ఏర్పడినటువంటి ఈ డిఎన్ఏ సీక్వెన్స్ లు చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి. మధ్యలో ఆర్ఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ ఆర్ఎన్ఏ దీన్ని ఏమంటారంటే ఒకసారి ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి. మరి ఎలా చేస్తుంది ఒకసారి చూడండి. ఈ డిఎన్ఏ సింథసిస్ జనరల్ గా నేను చెప్పినాను. ఇప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్ బైండ్ అయ్యేసి ఏ విధంగా డిఎన్ఏ సింథసిస్ చేస్తుంది, ఇది ఏ విధంగా సింథసిస్ జరుగుతుంది అనేది ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిఎన్ఏ పాలిమరేజ్ యొక్క ఎంజైమ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే ఈ యొక్క ఎంజైమ్ యాక్చువల్ ఏంటంటే డైమర్ గా ఉంటుంది. ఇదొక మోనోమర్, ఇదొక మోనోమర్, రెండు కలిస్తే డైమర్ అంటారు. ఇది సేమ్ గా ఉంటుంది, సేమ్ ఫంక్షన్ చేస్తుంది. కాకపోతే ఒకటి వచ్చేసి లీడింగ్ స్టాండ్ ని సింథసిస్ చేస్తే ఇంకోటి వచ్చేసి లాగింగ్ స్టాండ్ ని సింథసిస్ చేస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ యొక్క లీడింగ్ స్టాండ్ ని సింథసిస్ చేసేటువంటి ఈ యొక్క పాలిమరేజ్ కి ఇది మౌత్ రీజన్ లాగా మనకు కనబడుతుంది. అంటే ఏంటంటే డిఎన్ఏ సింథసిస్ స్టార్ట్ అయ్యే ప్లేస్ ని మౌత్ రీజన్ అంటాం జనరల్ గా. ఓకే ఎక్కడ కూడా బుక్స్ లో ఇవ్వరు, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మౌత్ రీజన్ అనుకోండి. దీనికి కూడా ఇదేంటి మౌత్ రీజన్. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పైప్ ప్రైమ్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఎన్ఏ కు ఇక్కడ 3' ఏదైతే ఉంటుందో ఆ 3' ప్రైమర్ యొక్క 3' ఎండ్ ఎప్పుడు కూడా దేనికి దగ్గరగా ఉండాలి అంటే ఈ ఎంజైమ్ కి మౌత్ కి దగ్గరగా ఉండాలి. అప్పుడే ఈ ఎంజైమ్ ఈ 3' బేస్ చేసుకునేసి డిఎన్ఏ ఇట్లా యాడ్ చేసుకుంటే ఇట్లా పోతా. కానీ మీరు కానీ అబ్జర్వ్ చేశారంటే ఇది 5', దీని యొక్క 3', దీని మౌత్ ఇక్కడ ఉంది కానీ దీని యొక్క 3' వచ్చేసేసి దీని వెనకాల ఉంది. మౌత్ ఇట్ సైడ్ ఉంది, ఇక్కడ ముందుకుంది. దీని యొక్క ఈ యొక్క 3' వచ్చేసేసి ఇక్కడ ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఈ 3' ఈడికి మౌత్ దగ్గర తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడే డిఎన్ఏ సింథసిస్ అనేది చేయగలుగుతుంది, లేదు అంటే చేయలేదు. అలా చేయడం కోసం ఏం జరుగుతుందంటే ఈ లాగింగ్ స్టాండ్ అనేది ఈ టెంప్లేట్ డిఎన్ఏ అనేది ఒక లూప్ ను ఫామ్ చేస్తుంది. ఏంటి ఆ లూప్ ఒకసారి ఏ విధంగా ఫామ్ అవుతుంది ఒకసారి చూడండి. ఇక్కడ ఉన్న డిఎన్ఏ కాస్త లూప్ ని ఏ విధంగా ఫామ్ చేస్తుంది చూడండి. ఈ డిఎన్ఏ వచ్చేసేసి ఎట్లా ముందుకు వెళ్ళేసేసి ఇట్లా నుండి మళ్ళీ ఇట్లా వస్తుంది. ఈ లూప్ ఏదైతే ఉంటుందో యాక్చువల్ ఇక్కడ ఏంది 5' నుండి 3' కదా. ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రైమర్ కాస్త ఇప్పుడు ఏడికి వస్తుంది అంటే ఈడికి వస్తుంది. ఇది వచ్చేసి 3' అవుతుంది, ఇది వచ్చేసి 5' అవుతుంది. ప్రైమర్ ఇప్పుడు ఈడికి వచ్చింది. ఈడికి వచ్చేసిన తర్వాత యాక్చువల్ ఈ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క లూప్ ఫార్మేషన్ జరగడానికి కొంత టైం పడుతుంది. కొంత టైం జరుగుతున్నప్పుడు ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఇక్కడ డిఎన్ఏ వచ్చేసేసి ఫస్ట్ ప్రైమర్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్న ప్రైమర్ కాస్త ఈడికి వచ్చేసింది. లూప్ ఫామ్ వేసేసి రావడం వల్ల ఈడికి వచ్చేసింది. ఓకే ఇట్లా 3' ఉన్నది కాస్త ఏమైంది, ఈ లూప్ ఇట్లా రావడం వల్ల ఈడికి 3' అనేది వచ్చేది. ఇప్పుడు ఏంటంటే 3' వేస్ట్ చేసుకుని డిఎన్ఏ సింథసిస్ చేస్తా ఉంటుంది. డిఎన్ఏ సింథసిస్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ప్రైమర్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఈ రీజన్ లోపల సింథసిస్ జరిగేసిన తర్వాత డిఎన్ఏ సీక్వెన్స్ అనేది ఈ విధంగా సింథసిస్ జరుగుతూ ఉంటుంది. దీన్ని వేస్ట్ చేసుకుని చేసేసి డిఎన్ఏ సింథసిస్ జరుగుతూ ఉంటుంది. డిఎన్ఏ సింథసిస్ జరుగుతూ ఉంటుంది. సింథసిస్ జరిగేసి ఇట్లా అయిపోయినప్పుడే మళ్ళీ ఒక ప్రైమర్ బైండ్ అయింది. ఈ ప్రైమర్ మళ్ళీ ఈడికి వస్తుంది. ఈడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ
దీని యొక్క డిఎన్ఏ సింథసిస్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి అంటే ఈ ప్రాసెస్ అనేది ముందుకు పోతా ఉండాలి. ఇది ముందుకు పోతూ ఉన్నప్పుడే ఒక ప్రైమర్ కాస్త ఈడికి వస్తుంది, ఇంకో న్యూక్లియోటైడ్స్ యాడ్ అవుతూ వస్తాయి. ఈ విధంగా ఏం జరుగుతుంది అంటే మొత్తానికి మన డిఎన్ఏ రెప్లికేషన్ లోపల లీడింగ్ స్ట్రాండ్ కంటిన్యూస్ గా సింథసిస్ అవుతుంది, ల్యాగింగ్ స్ట్రాండ్ అనేది ఒక లూప్ ఏర్పడేసేసి ఈ యొక్క డిఎన్ఏ పోల్ 3 యొక్క మౌత్ రీజియన్ నథింగ్ బట్ యాక్టివ్ సైట్ అంటారు. యాక్టివ్ రీజియన్ లోకి ప్రైమర్ తీసుకుని రావడం వల్ల డిఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఎట్లే పోతా ఉంటుంది, ఇట్లే పోతున్నప్పటికీ కూడా ఏంటి అంటే డిఎన్ఏ ఈ యొక్క ల్యాగింగ్ స్ట్రాండ్ వచ్చేసి ఈ విధంగా హోల్డ్ చేసుకుని సింథసిస్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. కాకపోతే మధ్య మధ్య గ్యాప్స్ ఏర్పడతాయి. ఆ గ్యాప్స్ అంటే గ్యాప్స్ అంటే ఏంటంటే డిఎన్ఏ ప్రైమర్స్ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ డిఎన్ఏ, మెనీ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఏర్పడడం, డిఎన్ఏ స్ట్రాండ్స్ ఉండడం, ఇది ఈ విధంగా జరగడం వల్ల ఒకసారి ఫ్రాగ్మెంట్స్ అనేది ఏర్పడతాయి. ఒకసారి సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారు కాబట్టి దానికి ఒకసారి ఫ్రాగ్మెంట్స్ అనేది చెప్తారు. ఓకే, ఇది ఏంటంటే ఎలాంగేషన్ ప్రాసెస్. ఇప్పుడు టర్మినేషన్ ప్రాసెస్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేస్తాం.